మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త నుంచి విడిపోయే అవకాశాలున్నాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో తన అకౌంట్ పేరు మార్చడం మొదలుకొని తాజాగా కళ్యాణ్ దేవ్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పకపోవడం వరకు ప్రతి విషయంలో ఖచ్చితంగా వెళ్ళి విడిపోయారని అనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ వ్యక్తిగత విషయమైనా కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎప్పటికప్పుడు శ్రీజ కళ్యాణ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అభిమానులు చెక్ చేస్తూ ఏం జరుగుతోందంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీజ నుంచి ఏమైనా ఎమోషనల్ పోస్ట్ వచ్చిందా అంటూ చాలామంది చూశారు. కానీ అక్కడ ఎలాంటి స్పెషల్ పోస్ట్ కనిపించలేదు. కానీ శ్రీజ కళ్యాణ్ దేవ్ కూతురు మాత్రం తండ్రి యొక్క బర్త్డే సందర్భంగా విషెస్ చెప్పింది. ఈ సమయంలో తండ్రితో ఆ పాప ఉండడం చర్చనీయాంశమైంది. మొదటి భర్తతో ఒక పాపకు జన్మనిచ్చిన శ్రీజ విడాకుల సమయంలో ఆ పాపని తనతోనే పెట్టుకుంది. ఆ పాప ఇప్పుడు చిరంజీవి దంపతులతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె రెండో భర్తతో జన్మనిచ్చిన పాప మాత్రం భర్త దగ్గర ఉందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. మొదటి భర్త కూతురు దారి చేర్చుకున్న శ్రీజ రెండవ భర్త కూతురు ఎందుకు దూరంగా పెట్టిందనే టాక్ వస్తోంది. ఈ విషయంలో క్లారిటీ అయితే లేదు. కళ్యాణ్ షేర్ చేసిన ఫొటోస్ పాతవి కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా శ్రీజతోనే పాప ఉంటుందంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాప అంటే శ్రీజకి చాలా ఇష్టం. ఆమె ప్రతి సోషల్ మీడియా పోస్ట్లో పాపకి సంబంధించిన విషయాలు షేర్ చేస్తుంది కాబట్టి పాపని శ్రీజ అంత సులువుగా వదులుకోదంటూ సినీ ఇండస్ట్రీ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లేనిపోని పుకార్లు పుట్టించి మెగా ఫ్యామిలీ పరువు తీసేలా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమే శ్రీజ లేదా కళ్యాణ్ దేవ్ ఒక క్లారిటీ ఇచ్చి విమర్శలకు పుకార్లకు చెక్ పెడితే బాగుంటుందని నెటిజన్ల అభిప్రాయం.